channel Magnetic Mahi. Yes, ee roju mee andarki ishtamaina video cheyabothunnanu. Adi enti ante shopping. Yes, yes, yes. ఓకే, మరి నాకు అందరూ మెసేజెస్ చేసే ఒకే ఒక్క క్వశ్చన్ అండి. నేను ఆస్మి సమ్ క్వశ్చన్స్ అన్నా ఏం పెట్టినా కూడా నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్, మీరు శారీస్ ఎక్కడ కొంటారు, మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు, ఎంత పెట్టి తీసుకుంటారు, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బేసిక్గా దీని మీదే అడుగుతున్నది, ఎక్కువ ఇదే క్వశ్చన్స్ వస్తాయి. సో మీ అందరినీ ఉద్దేశించి నేను ఈరోజు మా రాధమ్మ కూతురు సీరియల్ కోసం నేను శారీస్ కొనబోతున్నాను. సో నేను ఇక్కడ చందన్ నగర్లో ఉన్న గో ఫ్యాబ్రిక్స్లో ఉన్నాను. చాలాసార్లు మీరు నా నుంచి ఈ మాట వినే ఉంటారు, ఎస్ నేను ఎక్కువ షాపింగ్ చేసేది ఇక్కడే, అండ్ అలాగే శ్రీమేధ, ఈ రెండింటిలో నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను. ఈరోజు నా మన సీరియల్ రాధమ్మ కుదురు సీరియల్ కోసం నేను చేయబోతున్న షాపింగ్ గో ఫ్యాబ్రిక్స్లో. నేను ఎలా సెలెక్ట్ చేస్తే మీరు చూస్తారు కదా, సో నా బ్రెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఎస్, లెట్స్ కమ్ విత్ మీ, చూద్దాం. ఎస్, గో ఫ్యాబ్రిక్స్లోకి వచ్చేసేసాను. ఎస్, నేను గో ఫ్యాబ్రిక్స్కి వచ్చేసానని చెప్పాను కదా. చెప్పాలి అంటే గో ఫ్యాబ్రిక్స్లో నేను ఆన్లైన్ షాపింగ్ చేస్తాను, కానీ ఇక్కడికి వచ్చాము ఒక పర్పస్ మీద. ఏంటంటే మన రాధమ్మ కుదురు సీరియల్కి షూట్కే వచ్చాము. అప్పుడు కూడా నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ మిస్ అయ్యాను. మేము ఒక 3 ఇయర్స్ నుంచి కాంటాక్ట్లో లేము, కానీ ఫోన్లోనే మాట్లాడుకున్నా, కానీ ఎప్పుడు మీట్ అవ్వాలా, ఫస్ట్ టైం మీట్ అయ్యాం. హాయ్ అర్చన, ఫస్ట్ టైం మీట్ అయ్యాం మనం కదా. సో ఎప్పుడు కాంటాక్టే, ఫొటోస్ పెట్టేసుకుంటాం, ఓకే ఇది ఫైనల్ చేయండి అని చెప్తాను, నాకు పంపిస్తారు ఇంతే, కానీ ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఎస్, ఓకే అర్చన, నేను ఈరోజు గో ఫ్యాబ్రిక్స్కి ఎందుకు వచ్చాను అంటే మా రాధమ్మ కూతురు సీరియల్ కోసం నాకు శారీస్ కావాలి. సో శారీస్ నేను మా ఇంట్లో కొన్ని అనుకున్నాను. కొంచెం లేటెస్ట్ కలెక్షన్స్ మా సీరియల్లో కొంచెం మోడర్న్గా కనిపించడానికి ఆ లుక్లో ఉన్న శారీస్ ఏమైనా చూపించరా? నేను అన్ని వెరైటీస్ చూపిస్తాను, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇప్పుడు మనకి ట్రెండ్ యాక్చువల్లీ కలంకారీ సాఫ్ట్ ఆర్గాన్జా, ఇది కూడా విత్ థ్రెడ్ వర్క్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే ప్యూర్ చిక్నారీ వర్క్, ఇప్పుడు చాలా ట్రెండ్ వచ్చి అర్చన. ఇదైతే బాగుంది, ఒకసారి మీరు ఒకసారి ట్రై చేస్తాను. యాక్చువల్లీ నేను చాలా వరకు మనకు తెలిసిందే, నేనైతే మ్యాగ్జ్ శారీస్కి శారీ వచ్చిన బ్లౌజెస్ అయితే వేయను. సో అన్ని డిఫరెంట్ అనమాట, అసలు ఏది మ్యాచింగ్ లేకుండా వస్తాను. సాఫ్ట్ మెటీరియల్స్, షిఫాన్ ఉంటారు. ఓకే, దీంట్లో నేను రెడ్ వేసుకున్నట్టున్నా, బట్ బ్లాక్ ఇంకా బాగుంది. ఇది కొంచెం పక్కన పెట్టండి, నేను బ్యాగ్స్ మళ్ళీ అన్నింటిలో మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో నా బ్రెయిన్ ఎలా ఉంటుందో. దీంట్లో కలర్స్ ఏమున్నాయి? గ్రీన్, రెడ్ ఒకటి ఉంటుంది, బ్లాక్ కూడా ఉండింది, బట్ బ్లాక్ షార్టేజ్, వైట్ అండ్ బ్లాక్ అసలు ఉండదు. అవును, ఇది ఒకటి. ఓకే, మనకి ఇప్పుడు రఫుల్ సారీస్ కూడా చాలా ట్రెండ్, ఇది కంప్లీట్ ఫ్లోరల్ లో వచ్చేస్తుంది విత్ స్టోన్ వర్క్ వస్తుంది. ఓకే, ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది సారీ. ఓకే, అండ్ దీంట్లో కలర్స్ ఉన్నాయా? దీంట్లో కలర్స్ అంటే మనకి ఇండివిడ్యువల్ పీసెస్ ఉంటాయి యాక్చువల్లీ, లైక్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి అన్నమాట, అంటే సింగిల్ కలర్స్ లాగే డిఫరెంట్ ప్రింట్స్. అండ్ దీంట్లో కూడా ఈ లావెండర్ కూడా బాగానే ఉంటుంది. యా, ఇది బాగుంది. yes. సో వీటి కాస్ట్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ మనకు వచ్చేసి 1399 మహి, ఇంకా ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది, డిపెండ్స్ అపాన్ డిజైన్ అండ్ ఆల్ డిజైన్ బట్. ఓకే, రెడ్ వచ్చేసింది. ఓకే, మనకి స్క్రీన్ మీద అయితే నాకు ఈ కలర్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, అండ్ దీనికి మనం ఇలా వేసేసేసి బెల్ట్ లాక్ పెట్టేసినా కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. మొన్న రాధమ్మ గారు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, ఈ మధ్య అమ్మాయి చాలా స్టైలిష్గా స్టడీ అవుతుందని. సో కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాను అనమాట. ఓకే, ఫైన్, ఇంకా ఏమైనా ఉందేమో చూస్తాను. అండ్ ఇది ఒకటి మహి, బ్లాక్ విత్ బాండిని రఫల్స్ అన్నమాట. వావ్, యా, ఇది చాలా బాగుంటుంది.
అండ్ దీనికి మనము 2-3 బ్లౌజెస్ వేసుకోవచ్చు. కంప్లీట్ బ్లాక్ వేసుకోవచ్చు, ఆరెంజ్, రెడ్. బ్లాక్ నేను మ్యాక్స్ చాలా తక్కువ అన్నమాట వేయడం మనకి రాధమ్మ కూతురులో. ఎందుకు అంటే నాది మ్యాక్స్ సీన్స్ అని బయట ఉంటాయి, సో ఆ ఎఫెక్ట్ కొట్టిద్ది అని చెప్పి నేను మ్యాక్స్ వేసుకోను. బట్ ఇది చూసిన తర్వాత తీసుకోకుండా ఉండలేని అనిపిస్తుంది. రాధమ్మ కూతురులో నేను వచ్చేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు కదా, హాసురా హాసురాను, లేకపోతే ఒక విలన్ ఒక బీట్ వేస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా. నేను మ్యాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటా అంటే, రాధమ్మ కూతురు మన సీరియల్లో బుజ్జమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్రొడక్షన్ ఒకటి ఉంటుంది, వాళ్ళందరినీ ఏదో ఒకటి చేయాలన్న తోటతో వెళ్తా కదా, అప్పుడు బ్లాక్ కంపల్సరీ యూజ్ చేస్తాను. సో అలా నేను డిసైడ్ అవుతాను అనమాట శారీ సెలెక్షన్స్కి. యాక్చువల్లీ నాకు ఎందుకో తెలీదు రెయిన్బో కలర్ శారీస్ అంటే చాలా ఇష్టం. దీంట్లో డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఎక్కువ ఎమ్మటే చూడగానే నాకు నచ్చేస్తాయి కళ్ళకి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది కొందరు ఏమంటారంటే మేము నెట్ వేసుకోము, సో ఇదే వర్క్ వేరే దానిపైనా ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా, సో ఇది మేము షిఫాన్ పైన చేయించాము. దీంట్లో సూపర్ సేమ్ డిజైన్ కనిపిస్తుంది మనకి, సేమ్ డిజైన్ బట్ ఏంటంటే కొంచెం క్లాత్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది మనకి, అంటే నెట్ ఎక్కువ యూస్ చేయాలి. yes yes వావ్ రెడ్ వచ్చేసింది అబ్బా, ఇది పార్టీ వేర్ కి బాగుంటుంది. వావ్. అండ్ మహి మీరు నార్మల్ గా పెళ్లి సీన్ చేశారు? అవును. దానికి ఒక డిస్కషన్ ఉంది చెప్తాను. ఇది ఫిక్స్ నాకు, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్ నాకు. ఇది నేను తీసేసుకున్నా రెడ్ దీంట్లో, గ్రీన్ అండ్ పింక్ కదా, ఇదే తెమ్మన్నారు ఈసారి. సేమ్ కలర్ కావాలంట అండ్ ఎల్లో. ఓకే, ఇది పింక్. పింక్ అండ్ గ్రీన్, నేను గ్రీన్ అండ్ పింక్ వేసుకున్నది ఆపోజిట్. ఓకే. అండ్ ఇది ఎందుకు సెలెక్ట్ చేశానంటే, ఇది నేను సీరియల్లో యూజ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాను, అలా పెట్టేశాను అనమాట. పెట్టేసి మా సిస్టర్ వాళ్ళు చూసి మా బ్రదర్ మ్యారేజ్కి ఎంత రిచ్గా ఉన్నావుది, ఇదే కావాలని చెప్పి పట్టుపట్టు మరి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు. బయట జనరల్లీ 2-5 అలా ఉంటుంది, ఓకే, బట్ ఇక్కడ వచ్చేసి మనము తక్కువ కదా, యా 1800 అంతే. ఎస్, నేను 1800 ఆ రోజు, మీరు 1800 అన్నాను, షాక్ అయ్యాను. ఎందుకంటే క్లాత్ చాలా బాగుంది మనకి, చాలా కంఫర్ట్. అంటే కొన్ని కొన్ని శారీస్ కింద అంటే పట్టు టైప్ అనేది మనకి అంటే దాన్ని క్యారీ చేయడానికి చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతాం. బట్ ఇది ఏంటంటే క్లాత్ చాలా బాగుంది, మనం ఈ ఫిల్స్ వేసుకున్నా కూడా కరెక్ట్గా అలా ఉండిపోతుంది. సో అందుకని ఇది సేమ్ గ్రీన్ కలర్ బట్ బ్లూ బోర్డర్. బ్లూ బోర్డర్ ఓకే. నాకు ఈ 2 ఇచ్చేసేసారా, వాళ్ళు గొడవ చేసేస్తున్నారు ఈ 2 వాళ్ళ కోసం. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, కజిన్స్, సో వాళ్ళ కోసం. సో వావ్, నేనేదో ఒక 5 అనుకున్నాను కానీ చాలా అయ్యింది. ఓకే, ఒక మంత్ పేమెంట్ ఇడిచేద్దాం, పర్లేదు. డన్. ఓకే అర్చన, ఇప్పటి వరకు చూసిన శారీస్ అయితే ఇవి. ఓకే, మీ దగ్గర నేను చాలా కలెక్షన్స్ చూసాను ఇప్పటి వరకు, నేను ఈ శారీస్ అన్నింటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ నుంచి నేను వేసుకునే కొంచెం స్టైలిష్గా వేసుకోవడానికి చూస్తున్నాను కాబట్టి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నాకు ఏదైనా శారీకి ఏదైనా బ్లౌజ్ నాకు సెట్ అవ్వకపోతే ఎమ్మటే అర్చన కాల్ చేస్తాను. సో ఇలా రెడీమేడ్ బ్లౌజెస్కి నాకు పిక్స్ పంపిస్తారు. ఎస్, గో ఫ్యాబ్రిక్స్ చందన్ నగర్ అంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది ఏంటంటే పార్టీ వేర్. గ్రాండ్గా ఉంటాయి అన్నమాట క్రాప్ టాప్స్ ఇక్కడ. సో వీటిని కూడా ఒక లుక్ వేసేద్దాం. యాక్చువల్లీ ఇది నేను అడిగాను కదా, మీరు పెట్టిన వెంటనే నేను ఇది అడిగాను. ఇది ఏంటంటే మనకి కొందరు ఏంటంటే స్టిచింగ్ కావాలి అని అడుగుతారు, కొందరు అన్స్టిచ్డ్ కావాలి, సెమీ స్టిచ్డ్ అలా అడుగుతారు. వావ్, అండ్ ప్రాపర్ హెవీ వర్క్. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా వచ్చేస్తుంది, నెట్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది మనకి, ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా ఇస్తారు. ఎందుకు అంటే యాక్చువల్లీ మనకి స్కర్ట్ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ గా ఇస్తారు అన్నమాట, లేకపోతే అది హైలైట్ అవ్వదు. ఇది ఇలా వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది విత్ నెక్ అండ్ ఫ్రంట్ వర్క్ వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. లెంగ్త్ కూడా చాలా బాగుంది, ఎక్కువ ఉంది. అన్నింటికి కంపల్సరీగా క్యాన్ క్యాన్ డబుల్ లైనింగ్ వచ్చేస్తుంది. మ్యాక్స్ ఇప్పుడు నార్మల్గా బయట షాప్స్ అయితే క్యాన్ క్యాన్ సెపరేట్ తీసుకోవాలనుకుంటా కదా,
మ్యాక్స్ కొన్నింటికి చేపిస్తారు, కొన్నింటికి బట్ మ్యాక్స్ మ్యాక్స్ మన దగ్గర మాత్రం దీంట్లో అటాచ్ చేసి వస్తుంది అన్నమాట. దీనికి ఇలా వచ్చేసి ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి. ఓకే వావ్. నెక్స్ట్ వచ్చేసి మాకి బ్లాక్, అందరూ బ్లాక్ చేస్తారు కదా, విత్ హెవీ థ్రెడ్ అండ్ మిర్రర్ వర్క్. ఓకే వావ్. ఇది గుజరాతీ స్టైల్లో ఉంది కదా, అండ్ డాండియాకి బాగా చేస్తారు కదా. నేను ఎప్పుడైనా సరే ఒక డాండియా లెవెల్లో రెడీ అయిపోవాలని ఎప్పటి నుంచో ఉంది, బట్ చూద్దాం నెక్స్ట్ ప్రాపర్గా అలానే. వావ్ కంప్లీట్ వర్క్ చాలా బాగుంది దీని మీద. ఇప్పుడు రీసెంట్గా కొందరికి లైక్ టైం లేదు అలా ఇలా అడుగుతారు కదా, సో వాళ్ళకి ఇలా ట్రెడిషనల్ గా సెమీ స్టిచ్డ్ ఆర్గాన్జా విత్ పైతాని. ఓకే పైతాని బోర్డర్. వావ్ ఓకే ఇది లుక్. యా కంప్లీట్ లుక్ మనం కంప్లీట్గా వేసేసుకుంటే, ప్రాపర్గా మొత్తం వేసుకుంటే ఆ లుక్ వేరే ఉంటుంది. జస్ట్ నార్మల్గా ఇది వేస్తేనే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అండ్ ఈ కలర్ కూడా బాగుంది. ఇది లహేరియా. లహేరియా పేర్లు చాలా బాగున్నాయి కదా, నేను ఫస్ట్ వింటున్నాను. కామన్గా మనం నెట్వర్క్ నెట్టెడ్ దుపట్టా కట్ వర్క్ ఓకే, దీంట్లో అన్నిట్లలో మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి కలర్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. ఓకే ఇఫ్ నాట్ లేకపోయినా తెప్పిస్తారు. సూపర్. యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా డ్రెస్ ఉన్నప్పుడు మనకి దుపటా అండ్ బాటమ్ టాప్ మొత్తం ఒక సెట్ లాగా ఉంటుంది కదా, బట్ అలా కాకుండా మనకి సపరేట్ 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 గా కూడా మనం తీసుకోవడానికి అవైలబుల్ ఉంది ఇక్కడ. సో దుపటాస్ కి దుపటాస్, టాప్ టాప్, ఇది ఒకటి, ఇంకొకటి లాంగ్ ఫ్రాక్ మాకి. ఓకే జార్జెట్ ఫుల్ గేరా వస్తుంది. వావ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది వేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇలా స్లీవ్స్ కూడా వావ్ కంప్లీట్ మనకి ఏంటంటే కరెక్ట్ గా మన మెజర్మెంట్స్ కి కరెక్ట్ గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఓకే ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఇది అంటే ఇది యాక్చువల్లీ ప్యూర్ జార్జెట్, 4999 ఉంది. ఓకే మహి ఇది వచ్చేసి డిఫరెంట్ స్లీవ్స్ వస్తాయి, అంటే జనరల్ గా మనకి లాంగ్ ఫ్రాక్స్ కి ఇలా రావన్నమాట. ఓకే ఇలా స్లీవ్లెస్ లా వస్తుంది అన్నమాట విత్ మిర్రర్ వర్క్, అండ్ కలర్ కూడా ఈ కలర్ రాదు మనకి టిపికల్. ఓకే ఇప్పుడు బ్రాసో అలా అంటారు కదా, అలా నెట్ పైన బ్రాసో, కలర్ కూడా బాగుంటుంది చాలా. కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, అంటే రెగ్యులర్ గా చేసే కలర్ కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్. వేసుకున్నాక మీకు చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. కొందరు ఏంటంటే డల్ కలర్స్ ప్రిఫర్ చేయరు, అవును వేసుకుంటే ఆ లుక్ మారిపోయింది. ఎస్ అబ్బా నేనైతే బాగా అలసిపోయాను. ఎన్ని ఉన్నాయంటే వావ్, అంటే నేను అవార్డ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ కలర్స్ రాలేదనుకుంటే ఇప్పుడు బాధపడుతున్నాను. నెక్స్ట్ అవార్డ్ ఫంక్షన్కి మాత్రం ఒక రేంజ్లో నేను వచ్చి సెలెక్ట్ చేసుకుంటా, లైట్ కలర్స్లో సెలెక్ట్ చేసుకుంటా ఈసారి. ఎందుకంటే లైట్ కలర్స్ మనకి చాలా బాగా కనిపిస్తున్నాం మనం, చాలా మంది లైక్ చేస్తారు, బట్ లైట్ కలర్స్ అని చాలామంది తీసుకోరు అనమాట, అంటే ఎక్కువ ప్రిఫర్ చేయరు. బట్ దానికోసం నేను చెప్పేది ఏంటంటే లైట్ కలర్స్ బెస్ట్, మనం బాగా కనిపిస్తాము. ఓకే మరి ఓవరాల్గా అయితే చూశాను, బ్లౌజెస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, క్రాప్ టాప్స్ ఉన్నాయి, లైట్ వెయిట్ శారీస్ ఉన్నాయి. వావ్ ఏ టు జెడ్ ఉన్నాయి. ఓకే ఓన్లీ మన గో ఫ్యాబ్రిక్స్ చందన్ నగర్లో మీరందరూ కూడా షాపింగ్ చేయండి. అండ్ నేను కూడా మన రాధమ్మ కూతురు సీరియల్ కోసం ఈరోజు షాపింగ్ చేసి అలసిపోయాను. ఒక్కసారి నాకు ఎందుకో తెలియదు కానీ ఆ రెడ్ కలర్ శారీ నేను ఒకసారి మొత్తం కట్టేసుకొని చూపించాలనుకున్నాను మీకు. నెక్స్ట్ ఈవెంట్కి అదే వేసుకుంటాను, సో అది కంప్లీట్ లుక్ ఎలా ఉంటుందో చూద్దామా. ఎస్ కంప్లీట్గా శారీ కట్టుకున్నాక ఇలా ఉన్నానమాట, అండ్ అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేనే అనిపించింది. మరి మీకు ఏమనిపిస్తుందో నాకు తెలీదు, బట్ రెడ్ అంటే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, అండ్ ప్రాపర్ రెడ్. సో నేను నేను ఈ మధ్య వేస్తున్న కాంబినేషన్ ఏంటంటే రాధమ్మ కూతురులో శారీ ఏది వేస్తున్నానో అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మ్యాచింగ్ వేస్తున్నా టోటల్ ఉండేటట్టు కలర్, అంటే కొంచెం ఆల్టర్నేట్గా వేయడం కొంచెం మానేసేసి కొంచెం ఒకేలా ఉండడం వేస్తున్నా బాగుందని చెప్పి. సో ఇవాళ లుక్లో ఇది దీని కాంబినేషన్లో నేను ఇది సెట్ చేసుకున్నాను, చాలా బాగుంది కదా. అండ్ లుక్ వైజ్ అయితే వావ్ ఆసమ్, అండ్ శారీ కూడా చాలా బాగుంది. ఇది నేను ఆల్రెడీ తీసేసుకున్నానని చెప్పాను కదా, అండ్ వేసుకున్నాక ఇలా ఉంది. ఈవెంట్లో వేసుకున్నప్పుడు కూడా మీకు ఒకసారి చెప్పేస్తాను.
మీకు కనుక మీరు కట్టుకున్న శారీ సేమ్ కావాలి అనిపిస్తే నేను కింద లింక్ పెడతాను కదా, సో ఆ పేజ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళని పిన్ చేయండి, వాళ్ళు వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు. సో ఆ కాస్ట్ అండ్ ఆ శారీని మీకు ఇంటికి పంపిస్తారు. అండ్ మీరు అలాగే మీకు ఏదైనా కావాలి అంటే షోరూమ్ లో వాళ్ళకి ఇంకో ఫ్యాబ్రిక్స్ వాళ్ళకి వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో కాల్ ద్వారా కంటే మనం వచ్చి సెలెక్ట్ చేసుకుంటే అది పోయి అబ్బా మనకి కనిపించే కలర్స్ వే కాబట్టి అలా అనమాట. సో ఎస్, ఇది నా షాపింగ్ అనమాట. అండ్ మరి వీటికి నేను స్టిచ్చింగ్ చేయించుకోవాలి కదా బ్లౌజెస్, సో బెల్ట్ ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ఎక్కడ చేయించుకున్నానని కూడా చూపిస్తాను. ఎస్, ఇక్కడ పక్కనే అనమాట సంతోషి అనేది శ్రీ మేధా. సో అక్కడికి వెళ్ళి మనం స్టిచ్చింగ్ కి చూసేద్దామా? ఎస్, ఓకే, తనకి వెళ్ళి చెప్దాం మనం ఎలా చేయాలి అనేది. ఎస్ అర్చన, బై బై. యా బై మహి, థ్యాంక్ యూ. యా 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 యా. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అందిస్తున్నారు. అండ్ ఎవ్రీ ఫెస్టివల్స్కి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో మీరందరూ కూడా తప్పకుండా షాపింగ్ చేయండి. ఓకే, యా, థ్యాంక్ యూ. గో ఫ్యాబ్రిక్స్ చందన్ నగర్లో చేసిన షాపింగ్. ఇప్పుడు నేను మేధాస్ డిజైనర్స్కి వచ్చేసాను. మేధాస్ డిజైనర్స్ ఏంటంటే మన గో ఫ్యాబ్రిక్స్ పక్కనే ఒక 2-3 షాప్స్ పక్కనే ఉంది. సో ఇక్కడ మనం స్టార్టింగ్ జరుగుతుంది, చూస్తున్నాం కదా మగ్గం వర్క్ జరుగుతుంది. సర్ప్రైజ్ యాక్చువల్లీ, నేను అన్ఎక్స్పెక్టెడ్. అండ్ సో అది రెడ్ కలర్ డ్రెస్ మేధాస్ది అండ్ ఫ్యాబ్రిక్ గో ఫ్యాబ్రిక్స్ది, మన గో ఫ్యాబ్రిక్స్ చందనగర్. అండ్ తను స్టిచ్ చేసిన డిజైన్ అనమాట. నాకు చాలా ఇష్టమైన డ్రెస్, ఇవాళ వేసుకుని వద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. బట్ అది నాకు అవార్డు వచ్చింది, జీ తెలుగు బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది. సో ఇది చూసి నేను షాక్ అయ్యాను. హలో, ఎలా ఉన్నారు? సూపర్. ఫుల్ షాపింగ్ చేసాం మన గో ఫ్యాబ్రిక్స్ చందన్ నగర్ లో. యా, వచ్చి ఒక 3 అవర్స్ అయింది. ఎస్, సో రాధమ్మ కూతురు కోసం చేసిన ఈ షాపింగ్ మీరే స్టిచ్చింగ్ చేయాలి నాకు. అండ్3 ఇయర్స్ బ్యాక్ వచ్చాను మళ్ళీ ఇప్పుడే. సో ఆ పోస్టర్ చూసిన తర్వాత అనిపించింది అబ్బా అని, నా ఫేవరెట్ డ్రెస్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ డ్రెస్సెస్ అన్ని నేను ఇచ్చాను కదా, ఇప్పుడు ఎలా డిజైన్ చేయాలి ఏంటనేది మాత్రం నేను చెప్పను, ఎందుకంటే తనే ప్రాపర్గా మొత్తం డిజైన్ చేసేస్తారు. ఇంకొకటి ఏంటంటే 1 డేలో ఇచ్చేస్తారు, నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే 1 డే మనం ముందు చెప్పినా, ఒక 2 అవర్స్ ముందు చెప్పినా కూడా ఇచ్చేస్తారు, కొంచెం అందరు వర్కర్స్ని పెట్టి ఇచ్చేస్తారు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళు చేసిన డిజైన్ బ్లౌజెస్ మాత్రం అసలు వీళ్ళు చెప్పక్కర్లేదు. అండ్ వెడ్డింగ్ బ్లౌజెస్ మనకి నార్మల్గా కావాలంటే ఎలా ఎలా డిజైన్ కావాలన్నా కూడా వీళ్ళు చేసిస్తారు. వర్క్ చూడండి ఎంత బాగుందో. సో ప్రాపర్గా ఇవి ఉన్నాయి. వెల్వెట్, ఎస్. నెక్స్ట్ మీరు థీమ్ అనుకున్నప్పుడు అదే నెక్స్ట్ ఈవెంట్ కి అవునా? ఓహో, నాకు ఈవెంట్ ఉన్నప్పుడు మీరే ప్లాన్ చేసుకున్నా. ఇక్కడ లెహెంగాస్ ఉన్నాయి, ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ నాకు తను చాలా ఫ్రాక్స్ పంపించారు సంతోషి గారు, అప్పుడప్పుడు నేను వేసుకుంటూ ఉంటాను. వర్క్ కూడా మీది చాలా ఫాస్ట్ ఉంటుంది కదా, చాలా మీ వర్కర్స్ కూడా చాలా ఫాస్ట్ చేస్తారు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు వీళ్ళు వర్క్ ఎంత ఫాస్ట్ చేస్తున్నారు. సో నాది డ్రెస్ నైట్ 3 అవర్స్ కష్టపడి చేసేసి మార్నింగ్ ఇచ్చేసారు నాకు ఈవెంట్కి. సో చాలా హార్డ్ వర్క్ జరిగింది. మనకి ఎమర్జెన్సీ అన్నప్పుడు ఇలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా కష్టపడి ఇస్తారు. ఓకే, సో ఇవి నేను చేసిన షాపింగ్. సో మీరు స్టిచ్చింగ్ చేసేసి నాకు ఒక 1 వీక్ అయినా పర్లేదు, 1 వీక్లో నాకు ఎలానో కొత్తగా. ఎస్, ఇది ఈవెంట్కి అనుకుంటున్నా, దీని మీద మంచిగా డిజైన్ చేసేయండి. సరదా సరదాగా సాగిన మన షాపింగ్లో ఇక్కడికి వచ్చేసాను శ్రీ మేధాస్ డిజైనర్స్కి. మీరు కూడా ఎవరైనా మంచిగా డిజైన్ చేసుకోవాలనుకుంటే మేధాస్ డిజైనర్స్కి ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు. అండ్ నేను ఎప్పుడూ లింక్ పెడుతూనే ఉంటాను. సో ఇప్పుడు కూడా నేను ఇవి వేసుకున్నప్పుడల్లా మేధాస్ డిజైనర్స్కి లింక్ పెడతాను. మీరు ఎవరైనా కావాలంటే ఆన్లైన్ పేజ్లోకి వెళ్ళి పింక్ చేసేయండి. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో మన మేధాస్ గురించి ఏముంది ఫైనల్ చెప్పండి ఏమైనా.
మేమైతే రెగ్యులర్ గా డిజైన్ చేస్తూ ఉంటాము. నార్మల్ గా క్లయింట్స్ కి స్పెషలైజ్ అయితే మగ్గం వర్క్స్ ఎక్కువ, లేదంటే డిజైనర్ క్రాప్ టాప్స్, లాంగాస్, లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి ఎక్కువ. అండ్ లింక్స్ వచ్చేసి మైగా ఆల్రెడీ పెడుతూ ఉంటాము, సో మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, డైరెక్ట్ వాట్సాప్ మెసేజెస్ కానీ ఏదైనా వీఆర్ ఓకే టు డూ. ఎస్. అండ్ మ్యాగ్స్ చాలా మంది ఆర్టిస్ట్ కూడా మీ దగ్గర డిజైన్ చేసుకుంటారు కదా. ఎస్. యూట్యూబర్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. యా, అవును, చాలా రోజుల నుంచి మనం అనుకున్నాం కూడా యూట్యూబ్. ఓకే, ఫైనలీ చూసాం కదా గో ఫ్యాబ్రిక్స్ చందన్ నగర్ లో ఉన్న గో ఫ్యాబ్రిక్స్ చందన్ నగర్ అలాగే అండ్ శ్రీ మేధాస్ డిజైనర్స్ అన్నమాట. ఈ రెండు పేజెస్ నేను కింద లింక్ పెడుతూ ఉంటాను, మీరు కూడా చూడండి. ఈరోజు ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సో షాపింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసేసాను. ఎస్, నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది రాధమ్మ కూతురు సీరియల్ కోసం. ఇంకొంచెం ఒక వన్ మంత్ భయపడక్కర్లే, అంటే నాకు రెండు స్కెడ్యూల్స్ అనమాట. సో ఈ రెండు స్కెడ్యూల్స్ నేను భయపడక్కర్లేదు, మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేస్తాను. మీరందరూ కూడా షాపింగ్ చేయండి అండ్ స్టిచ్చింగ్ కూడా చేయించుకోండి, మంచిగా డిజైన్ చేయించుకోండి. సో ఇది ఇవాళ మన వీడియో. ఓకే, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన ఒక గంట కనిపిస్తుంది కదా, టక్ 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 ఒకసారి రెండు మూడు సార్లు వద్దు, ఒకసారి కొట్టండి, మళ్ళీ ఆఫ్ అయింది. సో గంట కొట్టండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.